ఇవాళ 2BHK హౌజెస్ సెకండ్ ఫేజ్ కూడా పంపిణీ కార్యక్రమం జరిగింది. కేటీఆర్ గారు దానికి ముఖ్య అతిథిగా వచ్చి మైక్ తీసుకొని ఏదేదో వాగుతున్నారు. కేటీఆర్ గారికి కొన్ని విషయాలు అడగాలని అనుకుంటున్నా. మీరు తెలంగాణలో ఎంతమందికి ఇల్లులు ఇచ్చినారు, మీకు ఆ డాటా తెలుసా లేదా ఒకసారి మీరు తెలుసుకోండి. గూగుల్ ప్రకారం 2,16,000 అని గూగుల్లో చూపెడుతుంది, కానీ వాస్తవం చూస్తే 1,00,000 కూడా ఇల్లులు మీరు కట్టలేదని నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఇట్లాంటి ఇల్లులు కట్టలేదు అని మీరు ఒక క్వశ్చన్ అడిగినారు, చెప్పినారు కూడా. కానీ నేను మీకు తెలియాలని నేను చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రజలు ఇల్లు కావాలని అంటున్నారు. అది మీరు 2BHK ఇస్తారా 1BHK ఇస్తారా అది తెలంగాణ ప్రజలకి అనవసరం. మీరు మంచి చేస్తే ఓకే గుడ్, మీకే ధన్యవాదం అని తెలంగాణ ప్రజలు చెప్తారు. ఇవాళ దాదాపు 25,00,000 అబో ప్రజలు మాకు ఇల్లు లేదు ఇయ్యండి అని అప్లికేషన్ పెట్టినారు. ఆ 25,00,000 అబో మంది నుంచి మీరు ఎంతమందికి 2BHK ఇచ్చినారండి, ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి. తెలంగాణ ప్రజల్లారా ఇది గమనించాలి. కేటీఆర్ గారు అంటున్నారు వేరే వేరే రాష్ట్రంలో ఎక్కడ కూడా కడతలేదు. నేను చెప్పేది ఒకటే, యూపీలో మన ఉత్తరప్రదేశ్లో సింగిల్ బెడ్రూమ్ మంచి ఇల్లు బ్యూటిఫుల్ ఇల్లు ఎన్ని కట్టాడు తెలుసా, 15,70,000 యూపీలో కట్టారు ఇచ్చేసినారు కూడా. మధ్యప్రదేశ్లో 7,80,000 ఇల్లు కట్టి ఇచ్చేసినారు. మహారాష్ట్రలో 11,70,000 ఇల్లు ఇచ్చేసినారు. గుజరాత్లో 6,40,000 ఇల్లు కట్టి ఇచ్చేసినారు. హర్యానాలో 2,65,000 ఇల్లు కట్టి ఇచ్చేసినారు. అస్సాంలో 1,55,000 ఇల్లు కట్టి ఇచ్చేసినారు. అర్థమైందా కేటీఆర్ గారు, తెలంగాణ ప్రజలకి ఇల్లు కావాలి. ఎంతోమంది ఉన్నారు ఇవాళ మాకు ఇల్లు కావాలి, నువ్వు 1BHK ఇస్తావా 2BHK ఇస్తావా, మాకు ఉండనికి ఇల్లు కావాలి, రెంట్ కట్టి కట్టి సస్తున్నాం, గుర్షల్లో ఉండి ఉండి సస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు గుర్షల్లో రెంట్ ఇల్లులో ఉండాలి, 1BHK అయినా కట్టి ఈ అయ్యా అని తెలంగాణ ప్రజలు ఇవాళ కోరుతున్నారు. మీరు 2014లో మీ గవర్నమెంట్ వచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని ఇల్లు కట్టినారు, ఎంతమందికి ఇచ్చినారు అది మీరే కాల్క్యులేషన్ చేసుకోండి. తెలంగాణ ప్రజలు కూడా మీరు గమనించండి, ఎక్కడెక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ 1BHK హౌజెస్ బ్యూటిఫుల్ హౌజెస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద హౌజెస్ కట్టి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అక్కడ ఇస్తున్నారు. కానీ మన తెలంగాణలో షో పుటపే జరుగుతుంది, ఖాళీ షో పుటపు. మేము ఎన్ని 2BHK కట్టినాం ఎంతమందికి ఇచ్చేసినాం అదే షో పుటపు జరుగుతుంది. లేని వాళ్ళకి ఎట్లా, మీరు డ్రా చేసినారు కదా, డ్రాలో ఎంతోమందిని పేరు రాలేదు, వాళ్ళ పరిస్థితి ఏంది, ఇల్లు ఉన్న వాళ్ళకి మీరు ఇల్లు ఇచ్చిస్తున్నారు కదా, మళ్ళా లేని వాళ్ళకి ఏం పరిస్థితి అది మీరు ఆలోచన చేయండి. కేటీఆర్ గారు నేను చెప్పేది ఒక్కటే, 2BHK ఎన్ని కడతారు ఓకే కట్టండి, కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద 1BHK కూడా కట్టండి. మాకు రూమ్ కావాలి మాకు ఇల్లు కావాలని చాలామంది ఉన్నారు, అదైనా మీరు కట్టియండి అని నేను కోరుతున్నా. ఒకవేళ పక్క రాష్ట్రం మన ఏపీలో ఒకసారి రౌండ్ కొట్టండి, ఆయన 1BHK కడుతుండు, ఎన్ని కట్టిండు ఎంతమందికి ఇల్లు ఇచ్చిండు అది మీకు తెలుస్తుంది. Thank you.